హాయ్ పిల్లలు, చేతి వేళ్ళతో ఇంగ్లీష్ గుణింతాలు నేర్చుకుందామా? చేతి వేళ్ళతో ఇంగ్లీష్ గుణింతాలు నేర్చుకుందామా? దీని గురించి చక్కగా ముందు వీడియోలో మీకు వివరంగా చెప్పి ఉంది నాన్న. ఆ వీడియోను ఒకసారి చూడండి. తర్వాత మీరు అదే విధంగా మనకి తలకొట్టు గాని దీర్ఘం గాని వచ్చినప్పుడు ఏదైనా ఒక అక్షరానికి ఏని రాస్తామని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండమ్మా, ఇది మీకు తలకట్టు దీర్ఘం ఉండే అక్షరాలను మీరు కానీ బాగా నేర్చుకున్నట్లయితే మిగిలిన గుణింతాలు నేర్చుకోవడము ఈజీ. దీని గురించి కూడా చక్కగా ఒక వీడియో ఉంది, దాన్ని కూడా చూసి మీరు బాగా ఈ అక్షరాలన్నింటినీ నేర్చుకున్నానా. ఓకేనమ్మా, ఇప్పుడు మనము ఇక్కడ చూడండి పిల్లలు, ఇప్పుడు మనము తెలుగులో ఏదైనా ఒక అక్షరానికి విధంగా గుడి వచ్చుంటే మనము ఐని రాస్తామని ముందు క్లాసులో చక్కగా చెప్పుకొని ఉన్నానన్న. ఇప్పుడు దీని గురించి మనము వివరంగా చెప్పుకుందామా? ఇప్పుడు ఇక్కడ చూడండి పిల్లలు, గుడి ఉన్నప్పుడు మనము ఐని రాస్తామని చెప్పుకున్నాం కదా నాన్న. అదేవిధంగా తెలుగులో ఈ అనే అక్షరం వచ్చినప్పుడు కూడా మనము ఐని రాసుకుంటాం. ఓకేనమ్మా, ఇప్పుడు చూడండి, మీకు గుడి ఉన్నప్పుడు ఏం రాయాలబ్బా అని మీకు గుర్తుకు రాలేదనుకోనన్న, ఏం లేదు, పైన గుడి ఉన్నప్పుడు కింద ఇలా ఒకటి ఇలాగ వేసేసాం అనుకోండి, అప్పుడు ఇది ఐ అయిపోయింది కదా నాన్న, అలా మీకు గుర్తు పెట్టుకోండి. ఓకేనమ్మా, ఇప్పుడు ఇక్కడ చూడండి చిన్నారులు, గుడి ఉన్నప్పుడు మనము గుణింతం ఎలా రాస్తామనేది ఇక్కడ ఉంది చూడండమ్మా. కేఐ కి, జిఐ గి, సిహెచ్ఐ చి, జేఐ జి, టిఐ టి, డిఐ డి, టిహెచ్ఐ టి, డిహెచ్ఐ డి, ఎన్ఐ ని, పిఐ పి, బిఐ బి, అలానే ఎంఐ మీ, వైఐ ఈ, ఆర్ఐ రి, ఎల్ఐ లీ, విఐ వి, ఎస్ఐ సి, ఎస్హెచ్ఐ షి, హెచ్ఐ హి, కేఎస్హెచ్ఐ క్షి. పిల్లలు మీరు వీటిని 5 times చక్కగా చదవండి నాన్న, 1 time మీరు నోట్బుక్లో రాసుకోండి. ఓకేనమ్మా, ఇక్కడ చూడండి నాన్న, గుణింతం ఎలా రాయగలమో చెప్తాను ఒకసారి వివరంగా చూడండి. ఇక్కడ కాగుడిస్తే కీ ఉంది కదమ్మా, కాకి ఈ కాకి వచ్చి కే రాశాను, ఇక్కడ గుడి ఉంది కాబట్టి ఐని రాశామన్నమాట. అదేవిధంగా గాగుడిస్తే గీ ఉంది కదా, ఈ గాకి దీనికి గాకి వచ్చేసి జీ రాశాను, గుడి ఉంది కదా నాన్న, గుడికి ఐ పెట్టాను, జిఐ గీ అయింది. అదేవిధంగా మిగతా అక్షరాలు కూడా విధంగా రాస్తే మీరు వివరంగా మీరు నేర్చుకోగలరు నాన్న, చక్కగా రాసి మీరు నేర్చుకోండి అమ్మా. ఈ గుడి పదాలని ఇంగ్లీష్లో రాయండి. చూడండమ్మా పిల్లలు, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చున్నాయి, వాటిని మీరు ఇంగ్లీష్లో రాసేదానికి ప్రయత్నం చేయండి నాన్న. ఓకేనమ్మా, మీరు గుణింతం బాగా నేర్చుకుని ఉంటే ఈజీగా రాసేయగలరు. ఇక్కడ చూడండి నాన్న, గీ రి జా ఉంది కదా, గిరిజా ఉంది. ఇక్కడ మీకు ఒకసారి మీకు గుణింతం కానీ బాగా నోటెడ్ అయి ఉంటే ఈజీగా రాసేయచ్చు. లేదంటే ఒకసారి మీ గుణింతంలో ఇక్కడ చూడండమ్మా, గీకి జిఐ గి, ఆర్ఐ రి, జాకి మనము జేఏ జా అని రాసేస్తాం నాన్న. అదేవిధంగా లలిత అని ఉంది కదా నాన్న, నేను ఇప్పుడు ఎలా రాయాలని ఒకసారి చెప్తాను, మీరు కూడా ఆ విధంగా రాయండి నాన్న. ఇప్పుడు చూడండమ్మా, లలిత ఉంది కదా నాన్న, లా, లాకి మనం ముందు క్లాసులో చెప్పుకున్నానన్న, ఎల్ఏ లా. లీ ఉంది కదా నాన్న, లీకి ఎల్ఐ లీ, ఎల్ఐ లీ అని రాస్తాం నాన్న. తా ఉంది కదమ్మా, ఇక్కడ టిహెచ్ఏ తా అని రాస్తాం నాన్న. ఓకేనమ్మా, సరే పిల్లలు, మిగతా ఉన్నాయి కదా నాన్న పదాలు, వీటన్నిటిని మీరు చక్కచక్క ఇంగ్లీష్లో రాసేసేయండి నాన్న. ఇంకా మీరు ఎక్కువగా రాయాలనుకుంటే నాన్న మీకు చిన్న సలహా ఇవ్వనా, అదే ఫస్ట్ క్లాస్ తెలుగు బుక్లో మనకి గుడి పదాలు ఉన్నాయి కదా నాన్న,
వాటన్నిటినీ మీరు ఇంగ్లీష్లో రాసేదానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఈజీగా స్పీడ్గా రాసేది ఇంగ్లీషు వస్తుంది నాన్న. ఓకేనమ్మా, అంతవరకు బాయ్. నెక్స్ట్ క్లాస్లో మనము కలుసుకుందాం. ఓకే బాయ్ నాన్న.